లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన ఆదిపురుష్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రానికి 550 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలిసింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు సినిమాల కలెక్షన్స్ చూసినట్లయితే షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ 1050 కోట్ల క్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సంవత్సరంలోనే ఇది హైయెస్ట్ రికార్డ్. ఈ సినిమా తర్వాత మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 చిత్రం 330 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక విజయ్ హీరో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారిసు చిత్రం 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ ఏకంగా 290 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ 235 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆదిపురుషం మెయిన్ టార్గెట్ మాత్రం పఠాన్ అని చెప్పాలి. పఠాన్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం ఆదిపురుషుకు ఉంది అనే టాక్ వినిపిస్తుంది. ఆదిపురుషు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ను ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో రోజు నుంచి మాత్రం ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అయ్యిందనే దానిని బట్టి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్కు వావ్ అనిపిస్తే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఆదిపురుషు పఠాన్ మూవీ రికార్డులను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.